బ్రహ్మరాక్షసులు కేసీఆర్ను గదించి బొంద పెట్టాలే ఎక్కడ కానాపుర సభలో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి జోరు పెంచారు కేసీఆర్ బిఆర్ఎస్ నేతలకు గట్టిగా కౌంటర్లు ఇస్తున్నారు బీఆర్ఎస్ నేతలను మళ్లీ పిల్ల రాక్షసులతో పోల్చిన ఆయన కేసీఆర్ను రాక్షసులని ఆయన గదింపి బొంద పెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు కేసీఆర్ కు మూడోసారి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని కొల్లగొట్టి అమ్మేస్తున్నారని మేడిగడ్డ మేడి పండులా మారిందని అన్నారం పగిలిపోయిందని సుందిల్లా ఎప్పుడు కొట్టుకుపోతుందో తెలియదని కేసీఆర్ సర్కార్ అవినీతికి ఇవే నిదర్శనం అని చెప్పారు ఇక మొత్తం మీద కాళేశ్వరం గురించి కాంగ్రెస్ పార్టీ అస్త్రంగా మార్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నది ఇక మేము తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ కేటీఆర్ బిచ్చమత్తుకునే వాళ్ళు మేడిగడ్డ మేడి పండులా పగిలిపోయింది మళ్ళీ అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారు కాళేశ్వరంపై ప్రధాని నోరు మెరపలేదేం కేసీఆర్ లత్కోరు మాటలు మాట్లాడుతున్నాడు కేసీఆర్ బాటిలి కావాలా మా పథకాల కాంగ్రెస్ విజయబేరి సభల్లో రేవంత్ రెడ్డి ఇక మొత్తం మీద కానాపూర్ వేదికగా ఎమ్మెల్యే రేఖానాయక్ కూడా గట్టిగా కే కేసీఆర్ని కేటీఆర్ని తనదైన శైలిలో మొన్న బిఆర్ఎస్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఒక ఎత్తు ఈరోజు కాంగ్రెస్ చేరినాక వాక్ ఏమంటారు వాయిస్ పెంచి గట్టిగా కేసీఆర్ కు ఖర్చు ఇచ్చింది వాయిస్లో మొత్తం తన యొక్క ప్రసంగంలో ఇక తుమ్మల ఇంట్లో సోదాలు డబ్బు దాచారంటూ ఆ సివిజిల్లో ఫిర్యాదు పోలీస్ తనిఖీల్లో లభ్యం కాని నగదు కక్ష సాధిస్తే మూల్యం తప్పదు తనలో మాపై ఐటీ దాడులు కాబోతున్నాయంట తుమ్మల నాగేశ్వరరావు ఇక బీజేపీ ఇన్నల కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గర పైసల్లో కానీ బీజే కాంగ్రెస్ దగ్గర పొట్టు పొట్టు పైసలు ఉన్నాయని చెప్పి మన కొమటి రెడ్డి బంధులమే దాడి చేస్తారు కేఎల్ఆర్ ఇంట్లో దాడి చేస్తిరి పార్జిత్ నరసింహారెడ్డి ఇంటో దాడి చేస్తారు తుమ్మల నాగేశ్వరరాగ్గా దాడి చేస్తారు ఎవరైతే మీకు వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళు దాడి జరుగుతున్నాయి అంతే క్లియర్ క్లియర్గా అర్థమవుతున్నాయి ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఒక్కరోజే ఆరు వందల ఇరవై రెండు నామినేషన్లు బుధవారం భారీ సంఖ్యలో నామినేషన్లు రేపటితో ముగుస్తున్న గడువు నేను దాఖలు చేసేందుకు సీఎం సహా పలువురు ఏర్పాట్లు ప్రముఖుల ఏర్పాట్లు ఇక కారు లేని మల్లారెడ్డి అప్పులు లేని బట్టి ధర్మపురి అరవింద్ ఆస్తి నూట నూట ఏడు కోట్లు అఫిడవిట్లలో నేతలు పేర్కొన్న వివరాలు ఇవి అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా బుధవారం ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు భారీ సంఖ్యలో అఫిడివేట్లు సమర్పించారు బారాసా ప్రస్తుత ఎమ్మెల్యేలు మంత్రులు కాంగ్రెస్ ప్రస్తుత ఎమ్మెల్యేలు ఇతర పార్టీ సీనియర్ నాయకులు తమ ఆస్తుల కేసుల వివరాలు వెల్లడించారు మేడ్చల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి మంత్రి చామకూర మల్లారెడ్డి తనకు తొంభై ఐదు కోట్లకు పైగా ఉన్నట్టు పేర్కొన్నప్పటికీ చేతిలో ఒక్క రూపాయి నగదు కూడా లేదట మల్లారెడ్డి ఎట్లయితే నువ్వు వీడియోలతో కామెడీ చేస్తావు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర కామెడీ చేస్తే ప్రజలు నవ్వుకుండా తప్పేమన్నదా ఆగ్రగ్రస్ గాడ కూడా కామెడీ చేయాలని అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు ఇక చేతిలో ఒక్క రూపాయి కూడా నగదు లేదని తనకు కారు కూడా లేదని అఫిడవేట్లో పొందుపరిచారు మంత్రి గంగుల కమలాకర్ పలు సంస్థల్లో వ్యాపార భాగస్వామ్యం ఉన్నట్లు పొందుపరిచారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బర్జున్ వైఎస్ చంద్రాయనుగుట్ట నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు మొత్తం ఆరు కేసులు పద్దెనిమిది పాయింట్ ఏడు కోట్ల ఆస్తులు ఇక ఐదు కోట్ల తొంభై తొమ్మిది లక్షల అప్పులు ఉన్నాయని పేర్కొన్నారు మధిర కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్క తన అఫిడవేట్లో ఎనిమిది పాయింట్ ఒకటి రెండు కోట్ల ఆస్తున్నాయని అప్పులేమీ లేవని తెలిపారు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే బారాస అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డికి నూట పన్నెండు కోట్లు తెలంగాణలో అత్యంత ధనిక ఎమ్మెల్యే అంటే ఈ నాగర్ కర్నూలు ఎమ్మెల్యే నాగర్జ మర్రి జనార్దన్ రెడ్డి అత్యధికమైనటువంటి ఎమ్మెల్యే అత్యధిక ధనక ధనికమైనటువంటి ఎమ్మెల్యే గాయననే ఇక ఉన్నది ఉన్నట్టు బట్టి విక్రమార్కు ఒప్పుకున్నాడు నాకు అప్పులేం లేవు కానీ ఆస్తులు గీ సంగతి ఆస్తుల సంగతి గిట్లు అని చెప్పి ఒప్పుకున్నాడు అంతకుమించి ఒప్పుకునేది ఏమున్నది ఇంకా ఇక మల్లారెడ్డికి పాపం కారు కూడా లేదా మనిషి చెందలేసి కొనియాలి ఆయనకు మనిషి రూపాయ రెండు రూపాయలు చెందలేసుకొని మల్లారెడ్డి తిరిగి కారణం కొనియాలి ఎట్లా మీ మాటలల్లా ప్రసంగాల వీడియోలల్లో కామెడీ చేస్తూనే ఉన్నావు ఈ అఫిడవేట్లో కూడా కామెడీ చేయాలన్న మల్లారెడ్డి అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు